జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి నేటికి 25 రోజులు గడుస్తోంది. అక్కడ పరిస్థితుల్ని నియంత్రించడంలో భాగంగా భారత ప్రభుత్వం సుమారు 3,000 మందికి పైగా కశ్మీరీలను నిర్బంధంలో ఉంచింది. వారిలో ప్రముఖ రాజకీయ నాయకులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఆందోళనకారులు కూడా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ శాంతి భద్రతలను పరీక్షించే నిమిత్తమే వారిని అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. తమకు స్వయం ప్రతిపత్తి కావాలంటున్న మిలిటెంట్లతో సుమారు 30 ఏళ్లుగా భారత సైన్యం పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రసార సాధనాలపైన, విదేశీ పాత్రికేయుల ప్రవేశంపైన నిషేధం కొనసాగుతోంది. అక్కడ వాస్తవ పరిస్థితులపై బయటకు వస్తున్న సమాచారం అంతంత మాత్రంగానే ఉంది. కానీ రాత్రి వేళల్లో సామాన్యుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారన్న ఆరోపణలు బీబీసీ దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం కశ్మీర్లోనే ఉన్న బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మి ఈ కథనాన్ని అందిస్తున్నారు. ఇందులో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఈ ఇనుప కంచెల వెనుక ప్రశాంతత అని చెప్పలేనని శబ్దం, ఎటు కదిలిన ఆంక్షలే. చాలామంది కశ్మీరీలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆరోపణల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన సైనికులు హింసకు పాల్పడే ఆందోళనకారుల కోసం గాలిస్తున్నట్టు మాకు చెప్పారు. 13 మందిని నిద్రపోతుండగా బలవంతంగా లేపి చిత్రహింసలకు గురి చేశారు. మేం మాట్లాడిన వారందరిలాగే ఈ అన్నదమ్ములు కూడా తమ గుర్తింపును బయటపెట్టేందుకు చాలా భయపడ్డారు. వాళ్ళ గాయాల్ని మేం చూశాం. లా బీమారా, ఢండే బీమారా, పవర్ బిల్, కేబుల్స్ మారా. వాళ్ళు మమ్మల్ని రాడ్లు వైర్లతో కొట్టారు, కరెంటు షాకులు ఇచ్చారు. మేం చేసిన నేరమేంటని ప్రశ్నించాను. వాళ్ళు నన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నారు. హర్ జగా జిస్మే హర్ జగా మారా. మేం స్పృహ తప్పి పడిపోతే విద్యుత్ షాకులు ఇచ్చి మమ్మల్ని స్పృహలోకి తీసుకొచ్చేవారు. మా నోట్లో మట్టి పోశారు. అరవద్దు, ఎందుకు అరుస్తున్నారని వాళ్ళన్నారు. మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి అని నేనన్నాను. వాళ్ళు పెట్టే చిత్రహింసల్ని భరించలేక నా ప్రాణాలు తీసేయమని అల్లాను వేడుకున్నాను. ఇప్పటికీ షాక్లోనే ఉన్న ఆయన తనకు తగిలిన గాయాల ఫోటోలను మాకు చూపించారు. ముస్లిం అయినందువల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నది ఆయన నమ్మకం. ఇలా గడ్డం పట్టుకొని చాలా గట్టిగా లాగారు. నా పళ్ళు ఊడిపోతాయేమో అని అనుకున్నా. దాంతో నేను మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళు నా గడ్డాన్ని తగులుపెట్టే ప్రయత్నం చేసినట్టు నాతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ సైన్యంలో ఎవరో ఒకరు ఆయన అడ్డుకున్నారట. మేం ఈ ఆరోపణల్ని ఆర్మీ దృష్టికి తీసుకెళ్లాం. దానికి వాళ్ళు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. వాళ్ళు చెబుతున్నట్టుగా భారతీయ ఆర్మీ ఏ ఒక్క సామాన్య పౌరుడిపైనా చేయి చేసుకోలేదు. సామాన్యుల భద్రత విషయంలో బలగాలు చాలా జాగ్రత్త వహిస్తాయి. భారత సైన్యం ప్రొఫెషనల్ విలువలతో కూడిన సంస్థ, మానవ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు గౌరవిస్తుంది కూడా. ఇది వాళ్ళిచ్చిన సమాధానం. దశాబ్దాలుగా కశ్మీర్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన సైనిక భద్రత ఉన్న ప్రాంతాల్లో కశ్మీర్ ఒకటి. భారత్ నుంచి స్వతంత్రం కావాలంటూ పోరాడుతున్న మిలిటెంట్లకు స్థానికంగా విపరీతమైన సానుభూతి ఉంది. భారతీయ భద్రతా దళాలకు, స్థానికులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు సామాన్యులు ఈ యుద్ధంలో చిక్కుకుంటూనే ఉంటారు. చిత్రహింసలకు గురయ్యామన్న ఆరోపణలు కేవలం ఈ ఒక గ్రామం నుంచి మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో చాలా మంది తమకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని మాకు చెప్పారు. మేం మిలిటెంట్ల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతానికి వచ్చాం. సైన్యం చేతుల్లో చిత్రహింసలకు గురైనట్టు చెబుతున్న ఓ మిలిటెంట్ సోదరుడి ఇంటికి స్థానికులు మమ్మల్ని తీసుకువెళ్లారు. నా కాళ్ళు చేతులు కట్టేసి తలకిందులుగా వేలాడదీశారు. 2 గంటల పాటు దారుణంగా కొట్టారు. నా కుడికాలు విరిగిపోయింది. మిలిటెంట్ల కుటుంబాల విషయంలో దేశవ్యాప్తంగా సానుభూతి అంతంత మాత్రంగానే ఉంటుంది. వాళ్లను పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులుగా చూస్తారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై చాలామంది సంబరాలు చేసుకున్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే ఆంక్షలను ఎత్తివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లపై నిషేధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది నిర్బంధంలో ఉన్నారు. కశ్మీర్కు మిగిలిన ప్రపంచంతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్థానికుల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. కశ్మీర్లో జరుగుతున్న తాజా పరిణామాలపైన, ఆర్మీపై వస్తున్న ఆరోపణలపైన ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్ సింగ్ హుడా బీబీసీతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం.
ఆరోపణలు నిజమైతే అక్కడ జరిగింది ఖచ్చితంగా తప్పే, అందులో మరో మాటే లేదు. కానీ ఇలా హింసకు పాల్పడటం భారత సైన్యానికి అలవాటని లేదా ఇటువంటి ఘటనలను అది పట్టించుకోదని చెప్పాలనుకోవడం మాత్రం సరికాదు. నేను సైన్యంలో 40 ఏళ్ళు పనిచేశా. తిరుగుబాటు ఆపరేషన్లలో మానవ హక్కులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా దృష్టికి వచ్చిన ప్రతి ఘటన, అంటే అది అధికారికంగా కావచ్చు లేదా మానవ హక్కుల సంఘాల ద్వారా కావచ్చు లేదా అనధికారికంగా కావచ్చు, ప్రతిదానిపైన విచారణ జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి శిక్షలు ఎదుర్కొన్న అనేక సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ విచారణ తర్వాత 90% ఆరోపణలకు ఎటువంటి రుజువులు లేవనే తేలింది. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంతికవల్లి. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ తలపెట్టిన సంఘీభావ ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యేంత వరకు ప్రతి వారం గంట సమయాన్ని కాశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా సాలిడారిటీ అవర్గా పాటిస్తామని చెప్పారు. మరోవైపు ఆయన చర్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తారు. నేను ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ బయట ఉన్నాను. ఇక్కడే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. భారత పాలిత కశ్మీర్లోని ప్రజలకు సంఘీభావాన్ని తెలిపారు. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యే వరకు కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ప్రతివారం ఒక గంట సమయాన్ని సొలిడారిటీ అవర్గా పాటిస్తామని కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సైరన్ను మోగించడంతో రోడ్లపై వెళుతున్న వాహనాలతో సహా ప్రజలంతా ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. పాకిస్తాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇమ్రాన్ తన ప్రసంగంలో కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని గుర్తించాలని, మరోసారి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ భారత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ఖండించారు. మరోవైపు ఇమ్రాన్ చర్యలను తప్పుబడుతున్న విమర్శకులు ఇటువంటి ర్యాలీల వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్పై ఇది మరింత భారం పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, భారత్పై ఎలాంటి ఒత్తిడి చేయలేమని చెబుతున్నారు. అటు కశ్మీర్లో కర్ఫ్యూను తక్షణం ఎత్తివేసి స్థానికుల ఇబ్బందుల్ని తొలగించాలని ఈ ర్యాలీలో పాల్గొన్న పాకిస్తానీలు అభిప్రాయపడ్డారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం వస్తే అది ప్రపంచ యుద్ధంగా మారుతుందని వారు అంటున్నారు. మా కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలి, వాళ్లకు స్వేచ్ఛగా బతికే హక్కు కల్పించాలి, అదే మేము కోరుకుంటున్నాం. ఇంకొకరిని బలవంతంగా సొంతం చేసుకోలేం. వారెలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండనివ్వాలి, యుద్ధం లేకుండా బతకనివ్వాలి. యుద్ధం వస్తే అది భారత్ పాక్ల మధ్యే కాదు, మొత్తం ప్రపంచ యుద్ధం అవుతుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం ఏం జరగాలన్న భారత ఆక్రమిత కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో నివసించే ప్రజలకు స్వీయ నిర్ణయం ద్వారా హక్కులు కల్పించాలని ఉంది. భారత్లో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ప్రాంతం అంతా ఆందోళనలో ఉంది. ఆ ప్రాంత ప్రజల హక్కుల్ని హరించారు. అక్కడ ఉద్యమం చేస్తున్న నాయకులందరినీ ఎత్తుకెళ్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అవన్నీ ఆగిపోవాలి, కర్ఫ్యూ ఎత్తివేయాలి. అక్కడ కర్ఫ్యూ విధించి 23 రోజులు అవుతోంది. నిత్యావసర వస్తువుల కోసం, మందుల కోసం స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని వార్తల్లో వింటున్నాం. ఇక హాంకాంగ్ విషయానికి వస్తే, నిషేధం ఉన్నప్పటికీ హాంకాంగ్లో శనివారం మరోసారి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ఆందోళనకారులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇద్దరు ప్రముఖ ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలను హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద జరిగిన ఆందోళనలతో సంబంధం ఉందని భావిస్తున్న డెమోసిస్టో పార్టీ నేతలు జాషువా వాంగ్, యాగ్నెస్ చౌలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు అవడంతో ఇద్దరు కోర్టు నుంచి వెళ్లిపోయారు. చట్ట వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలలో పాల్గొన్నందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్లో కొనసాగుతున్న అణచివేతల్లో ఇది కూడా ఒక భాగం. శనివారం నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులను వైట్ టెర్రర్గా అభివర్ణిస్తున్నారు ప్రో డెమోక్రసీ కార్యకర్తలు. మేము అడుగుతోంది ఒకటే, నేరస్తుల తరలింపు చట్టం విషయంలో హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ఈ పోలీసుల దుర్మార్గాలను ఆపండి. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఇస్తున్న మా పిలుపుకి స్పందించండి. ఇప్పటికే నేను 3 సార్లు జైలుకెళ్లాను. 9 నవంబర్ విచారణ ఎదుర్కోబోతున్నా. అయినా సరే మా పోరాటం కొనసాగిస్తాం. మేము లొంగిపోయే సమస్యే లేదు. హాంకాంగ్ ప్రజలు వెనకడుగు వేయరు, అలాగే అన్యాయానికి, వైట్ టెర్రర్కి భయపడరు. ప్రజాస్వామ్యం, ఎక్స్ట్రాడిషన్ బిల్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడం, పోలీసుల దమనకాండపై స్వతంత్ర విచారణ చేపట్టడం, అన్నిటికన్నా ముఖ్యమైంది ప్రజాభిప్రాయ సేకరణ.
ప్రజాస్వామ్యంతో కూడిన రాజకీయ వ్యవస్థ. హాంకాంగ్ ప్రజల ఈ 5 డిమాండ్ల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. ఇక హాంకాంగ్ లో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై బీబీసీ ప్రతినిధి స్టీఫెన్ మెక్డౌల్ అందిస్తున్న విశ్లేషణ చూద్దాం. The police say this is not a crackdown as such. They say they just collect. ఇది అణచివేత కాదని పోలీసులు అంటున్నారు. వీలైనన్ని ఆధారాలను సేకరించామని, సరిపడ ఆధారాలు ఉన్నప్పుడు కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిజానికి డెమోసిస్టో పార్టీకి చెందిన జోషువా వాంగ్, అగ్నెస్ చౌలను మాత్రమే కాదు, నిషేధిత ప్రో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నాయకుడు ఆండీ చాన్ను కూడా విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరిన్ని అరెస్టులు జరగవచ్చు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న విధంగా సాగుతున్నాయి ప్రస్తుత పరిణామాలు. ఇక ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. సిరియా ప్రభుత్వం రష్యా మిత్రదేశాల వైమానిక దాడుల తర్వాత సుమారు 7,000 మంది సామాన్య పౌరులు తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న వాయువ్య సిరియా నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ విషయం వెల్లడించింది. గత వారంలో జరిగిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. యుక్రెయిన్, రష్యా దేశాలు పరస్పరం భారీ ఎత్తున ఖైదీల మార్పిడికి సిద్ధమవుతున్నట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఖైదీల మార్పిడి ఇంకా మొదలు కాలేదని, అత్యంత సున్నితమైన విషయాల్లో భావోద్రేకాలతో అడ్డుకోవద్దని ప్రజల్ని యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియ ఖచ్చితంగా ముందుకు సాగుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాంగోలీస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇబోలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు 2,000 మందికి పైగా మరణించారు. ఈరోజు విడుదల చేసిన నివేదిక ప్రకారం 3,000 పైగా ఇబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకిందని నిర్ధారించిన 9 చిన్నారి గురువారం నాడు మరణించిందని యుగాండా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో అల్ఖైదా తాలిబాన్లపై పోరాటానికి వెళ్లిన బ్రిటిష్ బలగాలను నాటి చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అనేక ఘటనల్లో వందలాది మంది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా 2009 108 మంది చనిపోయారు. అది ప్రమాదకరమైన హెల్మండ్ ప్రావిన్స్లో. 10 కావస్తున్నా నాడు తమ సహచరులను పోగొట్టుకున్న సైనికులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు నేటికీ తేరుకోలేకపోతున్నారు. ఇటువంటి వారిలో కొందరితో బీబీసీ ప్రతినిధి జొనాథన్ బీల్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటిష్ బలగాలకు 2009 ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ ఏడాది 108 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ప్రావిన్స్లోని సాంగిన్లో పనిచేసిన వారే. నాడు అక్కడ పనిచేసిన వారిని నేటికీ ఆ జ్ఞాపకాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు వేల 2009 సాంగిన్లో పనిచేసిన వారిలో గై మరే ఒకరు. రోడ్ల పక్కన పాతిపెట్టిన మందు పాత్రలను మరే తొలగించేవారు. తన కళ్ళ ముందే ఆప్తమిత్రుణ్ణి కోల్పోయారు. వాచింగ్ సమ్వన్ గెట్ షాట్ త్రూ ది హెడ్, యు థింక్ దట్స్ గోనా హ్యాపెన్ టు యు ఎవరీ స్టెప్. సో యా, ఇట్స్ సో నర్వ్-రాకింగ్. ఐ కాంట్ ఈవెన్, యా, ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్. స్వదేశానికి తిరిగి వచ్చాక మానసిక గాయాల కోసం విపరీతంగా మందులు వాడారు మరే. ఇటువంటి అనుభవాలు కొత్త కావడంతో ఆయనకు ఎలాంటి సాయం చేయలేకపోయింది సైన్యం. It's taken 4-5 out of my life in terms of being stagnant, drinking, doing things that I wouldn't have normally been doing if I hadn't been in the army and hadn't been let down at the end. ఒకసారి మరే యూనిట్లోని 10 మంది సైనికుల్ని చంపేశారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నాటి నుంచి ఆత్మహత్యలు కూడా పెరిగాయి. The entire company had more incidents than qualified them for kind of a red flag on the amount of trauma faced, and that's me included. బ్రిటిష్ దళాలు హెల్మెట్ ప్రావిన్స్ను వదిలేసి దాదాపు 5 అవుతోంది. ఇరాక్ కంటే ఇక్కడ రెట్టింపు సంఖ్యలో చనిపోయారు. కానీ హెల్మెట్కు ఎందుకు వెళ్లారు, అక్కడ సాధించింది ఏమిటి అన్న అంశాలపై బహిరంగ విచారణ అయితే ఏది జరగలేదు. I don't feel betrayed yet, but there needs to be an inquiry and there needs to be the offer for mental health training for all of those who are exposed to the levels of trauma that we were. అయితే నాటి గాయాల నుంచి కోలుకున్న వారు కూడా ఉన్నారు. హెల్మెట్లో గాయపడ్డ వారిలో మైకేల్ స్వైన్ ఒకరు. ఆయనకు 16 ఆపరేషన్లు చేశారు. అయినా తానేమీ బాధపడటం లేదని అంటున్నారు. Along the way I've had so many different stories and different journeys and it's made me the person who I am today, and to change that I wouldn't be who I am.
I knew he died on the battlefield. What can I worry about compared to that? Do you know what I mean? స్టాఫర్డ్షీర్లోని ఈ మెమోరియల్ వాల్పై హెల్మెట్లో చనిపోయిన సైనికుడి పేర్లు ఉన్నాయి. నేటికి 10 ఏళ్లు కావస్తోంది. నాటి చేదు ఘటనల కారణంగా ఎంతమంది మానసిక క్షోభను అనుభవిస్తూ బాధపడుతున్నారో, మరెంతమంది ప్రాణాలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఇక మరో వార్తను చూద్దాం. అమ్మ ఎవరికైనా అమ్మే, అదే ఆమె మనసుకున్న గొప్పతనం. నెలలు మోసి కనకపోయినా తమ సొంత బిడ్డలుగానే భావించి కొందరు నేపాల్ మహిళలు అనాథ పిల్లలకు పాలిస్తూ తల్లి ప్రేమకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టకపోయినా వారిని ఆప్యాయంగా చూస్తూ ఆదుకుంటున్నారు. కాఠ్మండూలోని ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన బృహత్ కార్యానికి తమవంతు సాయం అందిస్తున్న ఆ మాతృమూర్తులపై బీబీసీ ప్రత్యేక కథనం. నేపాల్లోని కాఠ్మండూలో ఉన్న బాలమందిర్లో అనాథ బాలలకు 5 తల్లులు స్వచ్ఛందంగా వచ్చి పాలిస్తున్నారు. मैले सुरुमा दुध खाएको बच्चा यही हो. उसको नाम चाहिँ प्रमिस हो. मलाई चाहिँ एकजना साथीले उसले दुध खाँदाखेरि पनि उसको नाकबाट चाहिँ निस्किन्छ. अब त्यस्तो बच्चालाई अब आमाको दुध खायो भने चाहिँ ऊ तन्दुरुस्त हुन्छ. अब यसो अलिकति तपाईँले सहयोग गर्नुभयो हुन्छ भनेर भन्नुभयो अनि त्यो हिसाबले म आएँ. प्रस्तुतम प्रमिस लान्टी 15 अनाथ बालहरू इला तल्लीपालु तागुतुन्नारु. सुरुमा आउँदाखेरि त कस्तो कि धेरै रोग लागेको जस्तो होइन, यस्तो के कस्तो लुरोपन के यस्तो हट्टाकट्टा त्यस्तो सुन्दाखेरि पनि डरलाग्दो खालको थियो. तर अहिले त त्यस्तो छैन, उनीहरू पनि डरिलो भएको जस्तो अनुभव भएको छ. अहिले त आफ्नै जस्तो लाग्छ, रमाइलो लाग्छ, अनुहार हेर्छ, हाँस्छ. बालमन्दिरलो 5 కిందటే తల్లిపాల కార్యక్రమం ప్రారంభించారు. చిన్నారులకు పాలిచ్చేందుకు ఈ తల్లులు రోజు చాలా దూరం నుంచి వస్తారు. म चाहिँ घरबाट चाहिँ जस्तै 9 हिँड्छु. 9 हिँडेपछि यहाँ 11-12 आइपुग्छु अनि यहाँ 3-4 जान्छु. నగర్కోటి తన 4 బిడ్డను తీసుకుని సుందరి జల్ అనే గ్రామం నుంచి వస్తారు. ఆఫ్లై పని ఆనందం లాగ్చ అవ కినాలే ఆఫ్మన్ ఖేరగోక డుటో హైన ఉనలే ఖాను పాయపసి ట ఎట అవ కి హోను ధర్మై జస్తో పని లాగేని హైన. కొందరు మహిళలు తమ పాలను డబ్బాలలో ఇక్కడికి పంపిస్తారు. మరింత మంది స్వచ్ఛంద తల్లులు ముందుకు రావాలని బాలమందిర్ కోరుతోంది. యాబడ చోరేర గయపిసి త ఘర్మా గయే పని యాడై రంచ కస్తు సపన డి రంచ యో బచ్చాహరుకు వంచు వాహరు డిడిహరులై పని. मैले पहिला सुरुमा दुध खुवाउँदाखेरि एकदमै प्रमिस सानो थियो. एकदमै मैले यसरी हातमा समाउँदाखेरि पनि जसरी उसको उमेर अनुसारले एकदमै नबढेको कि एकदमै सानो थियो. देख्दा देख्दै अहिले 5 प्रमिस यत्रो ठुलो भइसक्यो. एकदम ऊ हेल्दी छ, एकदम चल्छ, एकदम एक्टिभ देखाएको छु मैले. అమెజాన్ కార్చిచ్చు నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో మనుషులు వ్యవహరిస్తున్న తీరుపై మా కార్టూనిస్ట్ గోపాల్ శూన్య కుంచే ఇలా స్పందించింది. ఇవి ఈనాటి విశేషాలు. మళ్ళీ సోమవారం ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.